నిన్నటి కథ ఏందో ఒకటి, ఆ కథను ఏందో తేల్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది నిన్నటి పేపర్, నమస్తే తెలంగాణలో. 1000 కోట్ల కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణకు స్టాడ్లర్ రైల్ కేటీఆర్ సమక్షంలో ఒప్పందం. 500 కోట్లతో ఫెర్రీ ఫార్మా 2 యూనిట్, మరో యూనిట్ ఏర్పాటుకు స్లెడర్ ఎలక్ట్రిక్ సంసిద్ధత అంటూ ఒక వార్త. 1000 కోట్ల రూపాయలు కేటీఆర్ వాళ్ళతో మాట్లాడి దావోస్లో ఒప్పందాలు చేసుకొని వాళ్ళని బతిలాడి తీసుకొస్తున్నా అని చెప్పి ఈ వార్తను చూసినాం మనం. అయితే ఇది దీని కథ ఏందని ఎంక్వైరీ చేస్తే, ఇది ఎప్పటి పేపర్? ఇది నిన్న 26 తారీఖు. ఇగో 26 తారీఖు 5వ నెల ఈ దావోస్లో ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది, కేటీ రామారావు తీసుకొస్తుంది అన్నట్టుగా వార్త కదా. వాస్తవం ఏందని ఎంక్వైరీ చేస్తే, ఇగో జి కిషన్ రెడ్డి ఎప్పుడు, ఏప్రిల్ 19, 2022 రోజే ఈ ఒప్పందం కుదిరింది. జి కిషన్ రెడ్డి వాళ్ళని సన్మానించి పెడుతున్నందుకు ధన్యవాదాలు అని చెప్పిండు. మనోడు పోయి కాగితాలు పట్టుకొచ్చాడు, అంతే. మనోడు పోయి కుదుర్చు ఒప్పందం కుదుర్చుకుందేమో భారత ప్రభుత్వం, వాళ్ళని రామని ఆహ్వానించినోడేమో కిషన్ రెడ్డి. వార్తనేమో నమస్తే తెలంగాణలో ఒక గది వార్త. అంటే పేపర్ పట్టుకొస్తే కూడా ఇప్పుడు ఎట్లా అంటే, కేటీఆర్ అటెండర్ కాగితం తీసుకురాపోయా, ఆడ కాగితం కాడ ఫోటో దిగి మొత్తం ఈ కాగితం ఈయననే తయారు చేసినట్టుగా కలరింగ్ ఇచ్చారు అన్నట్టు. ఇగో ఇది నిన్న జరిగినటువంటి నమస్తే తెలంగాణ డ్రామా కథ. రాసుకుంటే ఎప్పుడన్నా సిగ్గు ఉండాలి. గతంలో ఇక్కడ వచ్చిర్రు, కిషన్ రెడ్డి కలిసిండు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది, వాళ్లకు సౌకర్యాల విషయంలో ఏర్పాటు చేస్తానన్న ఈ మ్యాటర్ ఏడరు, మొత్తం కేటీ రామారావే తెచ్చిండని రాసిరు. ఇక అట్లుంటే నమస్తే తెలంగాణ ఎట్లా, నమస్తే తెలంగాణకి ఎట్లా ఓపెన్ కాదు, ఓపెన్ సీక్రెటే. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఆమెకు సంబంధించిన కొడుకు లాగులో బయలుకు పోయినా కూడా సీసీసీసీ పోతాడమ్మా, మా పిల్లగాడు అందులోనే పోతాడు, మరుగుదొడ్లకే పోతాడు అనేటువంటి గావరాల తల్లి నమస్తే తెలంగాణ. ఇక రాసింది ఇక్కడ స్టాడ్లర్ స్విట్జర్లాండ్ దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఆల్ రైల్ కోచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఫెసిలిటీ ఇన్ తెలంగాణ అని చెప్పి ఏది ఏప్రిల్ నెలలో రాసినటువంటి ముచ్చట, 2022లో. ఇగో ఇదే పోటు, ఇగో ఇదే మనిషి, ఇగో ఇదే మనిషి, ఇగో చూడు ఇగో ఇట్లుంటాయి అన్నట్టు. ఇగో ఇట్లుంటది వీళ్ళతోటి.